కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పలు గ్రామాల గిరిజనులకు జలగం వెంగళరావు ట్రస్ట్ ద్వారా 152 మోటార్ల వితరణగా అందించారు మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు. అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని గిరిజనులు తమ పొలాలు తామే పండించుకునేందుకు విద్యుత్ను ప్రభుత్వం నుంచి తెప్పించే బాధ్యత తనదేనని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ మారుమూల ప్రాంతాలకు వచ్చి ప్రజా దర్బార్ ఏర్పాటు చేయించారని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని జలగం ప్రసాద్ రావు కోరారు. మీతో పాటు మేము అందరం ఉంటామని చెప్పి మీకు ప్రత్యేక మనవి చేస్తున్నాం. పౌడు వ్యవసాయానికి ఒకటి ముఖ్యమైన ప్రభుత్వం ఏం చెబుతుందో నాకు తెలియదు, కానీ ప్రభుత్వం అక్కడ బెల్లం పెడుతుంది, ఇక్కడ మనకు మన కారం పెడుతున్నారు ఫారెస్ట్ వాళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం చెప్పేది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కావాలా? ప్రభుత్వం తప్ప అధికారులు తప్ప మరి మన అది మనకి, ఎందుకంటే ఇక్కడ ఈ పూట తింటే సాయంత్రం తిండినటువంటి గిరిజనులు వీళ్ళు. ఈ ఇందాక కళ్ళన్ గారు గౌకులో మాట చెప్పాడు, ఈ అడవి నరికింది కూడా గిరిజనులు కాదు, ఇంతకుముందు ఫారెస్ట్ అధికారులు నరుక్కుంటే ఆ దాన్ని వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. అంతే తప్ప వీళ్ళు నరికింది కాదు, అది పెద్ద పెద్ద కర్ర అంతా హైదరాబాద్ వెళ్ళిపోయింది, చిన్న కర్ర అంతా వీళ్ళు వ్యవసాయం చేసుకున్నారు. అంతే తప్ప కర్ర ఎప్పుడు కోయోడెత్తుకోలేదు, లోకల్లో ఉన్న మేము ఎత్తుకోలేదు, లారీలు పోయింది, బయటికి పోయింది. ఆ ఉన్న పోటు వ్యవసాయం వీళ్ళు చేస్తున్నారు. మరి పోలీస్ శాఖ పైనుంచి అధికారం ఏ ఆర్డర్లు వస్తే పోలీస్ శాఖ అది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎంఆర్ఓ గారు కూడా అంతే, ఎంఆర్ఓ గారు మొత్తం కూడా చేశారు. మొన్న సర్పంచ్ గారు ఇంకెవరో మన రైతు బంధు సర్పంచ్ గారు రైతు బంధు అప్లికేషన్ ఇచ్చారు మీరు, ఆ వాటికి ఇస్తే ఆల్రెడీ ఐటీడీ పేపర్ మాట జరిగింది, వాటి వరకు రైతు బంధు మొత్తం కూడా ఇస్తారమ్మా మీకు, ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. నేను ఎంఆర్ఓ గారు కూడా పంపించాను, కానీ ఆల్రెడీ నేను పేఓ గారు పంపించానంటే ఆల్రెడీ అప్రూవ్ చేస్తారు దాన్ని. కాబట్టి ఒకటి ఏంటంటే ఇవాళ ఒకటి మళ్ళీ ఒక్కసారి మనం చేస్తాను, ఎమ్మెల్యే గారు కూడా మనం చేస్తున్నాను, రైతు మన గిరిజన పోటీ రైతు ఎవరైతే ఉన్నారో దాంట్లో నుంచి ఫారెస్ట్ వాళ్ళు ఎందుకంటే పై అధికారులకి ముఖ్యమంత్రి గారు సరైనటువంటి నిర్ణయం చెప్పకపోతే వీళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడటం అంటే మనం ఇబ్బంది పడటం, ఎమ్మెల్యే కానీ మీరు కానివ్వండి, ఇక్కడ నేను కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ప్రాణాలు తెగించి ఉన్నమాట వాస్తవం. ఇవాళ వాళ్ళు మనం కాపాడుకోవాలంటే వాళ్ళతో పాటు మనం ఉండాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి మనం చేస్తూ ఇదే విధంగా ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి